అమరావతి మూడు ముక్కలుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ సబ్బం హరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతిని మూడు ముక్కలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకారం ఉందని, జనసేన పార్టీ ఏమీ మాట్లాడడం లేదు అని అందరూ జగన్ మోడీ పవన్ లను విమర్శిస్తున్నారని, వాళ్లను ఒక పక్కన పెడితే మరో ముఖ్యమైన వ్యక్తి గురించి అందరూ మర్చిపోయారని, ఆ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు. అమరావతిని చంపేయడంలో కేసీఆర్ ది కీలక పాత్ర అని నేను నమ్ముతున్నానని సబ్బం హరి అన్నారు. తనకు చాలా దగ్గర మనుషులు చెప్పిన విషయం ప్రకారం కేసీఆర్ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేయడం మొదలు పెట్టారని, దీనిపై తన దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉందని సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు ముక్కలుగా చేస్తూ ఇక్కడ జగన్ నిర్ణయం తీసుకోగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి అందుకుందని, ఇక్కడ రేట్లు పడిపోయాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయంపై కేసీఆర్ ఎంతో ఖుషీగా ఉన్నారని అన్నారు. అమరావతిని చంపేస్తే హైదరాబాద్ లో ఉన్న మీ ఆస్తులు విలువ రెట్టింపు అవుతుందని జగన్ తో కేసీఆర్ అన్నట్లు తనకు ఒక వ్యక్తి చెప్పారని సబ్బం హరి అన్నారు. కష్టపడి అందరం కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి వెళ్లిపోమ్మన్నారు. సరే మా బతుకు ఏదో మనం బతుకుదాం అని ఇక్కడికి వచ్చి అమరావతి నిర్మాణం చేసుకుంటే మన బతుకుల మీద మళ్లీ మళ్లీ కొడుతున్నారని, అటు హైదరాబాద్ లేక ఇటు అమరావతి లేక నాశనం చేశారని అన్నారు. వైసీపీ బీజేపీ జనసేనతో పాటుగా కేసీఆర్ ని ఈ విషయంలో మర్చిపోకూడదని, చేసిన నష్టం మొత్తం ఆయనే అంటూ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు.